చూడడానికి చాలా ఫిట్ కనబడుతున్నారు. ఈ సినిమా కోసం ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఆయన ఎక్కడ అనుకుంటారని మేము అడిగాను. దీనికోసం ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారా? లేదు, మామూలుగా చాలా ఫిట్గా కనబడ్డారు ఈ ట్రైలర్లో. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్కి ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నారా? అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక 18 సంవత్సరాలు అయిపోయిందండి. కానీ ఇప్పుడు కొత్తగా నేను అవును సార్ ఇలాగ రెగ్యులర్ ఇప్పుడు డెవిల్ అన్నది ఇప్పుడు డెవిల్ సినిమాలో పొరపాటున ఫ్లైట్ని తోలండో లేకపోతే షిప్ని డ్రైవ్ చేయండి ఇట్లాంటివి ఉంటే అప్పుడు తీసుకోవాల్సి వచ్చేదేమో. లేదు అలాంటి ప్రక్రియ కూడా ఏమీ లేదు. షిప్లో ఆ ఫైట్ అదంతా దాన్ని చూసి ఏమన్నా అంటే స్పెషల్గా అనిపించింది ఏమన్నా? ఉట్టి ఫైటే చేశాను, మీరేది ఏం చేయలేదు. ఆ క్యాప్టెన్ వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ క్రూ వాళ్ళు నడిపారు ఆ షిప్ని, మనకు సంబంధం లేదు. ఓకే సార్. ఇప్పుడు ఇందులో లాంగ్వేజ్ మన పీరియడ్ టైప్ కదా, నేను కొంచెం గ్రాంధికం అది ఉంటుందా సినిమాలో డైరెక్టర్ గారు? ఉండదు. 1947 ఇది కదా, అంటే మొత్తం స్వచ్ఛమైన తెలుగు ఉంటుంది. పాత వింటేజ్ తెలుగు తెలుగు ఉంటుంది అలా ఉంటుంది మొత్తం లాంగ్వేజ్ అంతా. ఫర్ మెషిన్స్ అండ్ ఎవ్రీథింగ్ దే హీ గివ్ సమ్ టఫ్ తెలుగు వర్డ్స్ కదా అని మర్చిపోయాం. బట్ ఫర్ యూ ఇట్స్ ఈజీ. ఫర్ మీ ఇట్స్ ఈజీయా? నెక్స్ట్ హాయ్. ఎందుకు ఈజీ కాదండి, ఎన్ని పేజీలు డైలాగ్ ఇచ్చినా అలా చూసి వెంటనే చెప్పేసింది అసలు. అది రోబో సినిమాలో రజనీకాంత్ గారు చెప్పేసింది. అవును చూసేవండి, మేము కరెక్ట్గా వన్ డే ప్లాన్ చేసుకున్నాం. గుర్తుందండి ఆ సీన్? వన్ డే ప్లాన్ చేసుకున్నాం, ముందు రోజు పంపించాం. ఏమా ఏంటి మొత్తం ఇది చాలా ఇంపార్టెంట్ సీను, ఫిల్మ్కి రెడీ అన్నా. ఎస్ సార్. ఓకే సరే పెట్టాం. అసలు కట్ అనకము కట్టమాట. లేదు, నా డైలాగ్ మొత్తం ఉంది, మొత్తం చెప్పేనేవాడిని ప్రిపేర్ అయిపోయా అన్ని పేజెస్. సో ఈవెన్ మనం కూర్చుని మాట్లాడి మీరు కూర్చుని తనని అడుగుతారు కదా, ఆ సీన్లో కూడా అంతే. అంటే కూర్చొని చాలాసార్లు ఏ సీన్ అండి? ఫస్ట్ స్టార్టింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్రెస్టింగ్. యా యా. ఆ రోజు కొంచెం టెన్షన్ ఫస్టే కదా నాకు, అందుకే చిన్న తక్కువ డైలాగ్ ఇచ్చాం. ఊడిగం, ఊడిగం గురించి కొంచెం కష్టపడింది. ఊడిగం అనే ఒక డైలాగ్ కష్టపడింది. ఊడిగం అన్ని సింగిల్ టేకే సార్.